హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో సో ఆ విద్యార్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సెలవులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎండల దృష్ట్యా ఒంటి పూటబడులు ప్రకటించండి. ప్రభుత్వానికి నవ్య ఆంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ వడగాలులు వీస్తున్న సందర్భంలో వెంటనే ఒక పూట బడులు పెట్టాలని నవ్య ఆంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సో కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు గారు ప్రకటనలో తెలియజేశారన్నమాట. ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు పెట్టడం సాంప్రదాయంగా ఉందని ఇప్పటికే ఆలస్యం అయిందని అన్నారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనుక ఆ సమయంలో బోధన కష్టసాధ్యంగా ఉంటుందని, విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని వివరించారు. వడగాల్పుల సమయంలో మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి అవసరమని, కనుక విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే ఒంటిపూట బడులు ప్రకటించాలని కోరారన్నమాట. సో ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇదొక నిర్ణయం తీసుకొని వెంటనే ప్రకటించాలని చెప్పేసి మీరు కోరడం జరిగింది. సో మ్యాక్సిమం ఇక్కడ జనరల్గా ప్రభుత్వం అయితే 1 ఏప్రిల్ నుంచి అయితే ఇస్తామని చెప్పింది. సో ఆల్రెడీ ఇంకా టైం అయితే లేదు కాబట్టి 1 ఏప్రిల్ నుంచి అయితే ఇచ్చేస్తారు. మ్యాక్సిమం 2-3 రోజులు హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇది నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.